సిరిసిల్ల వస్త్రానికి ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ కల్పించడమే నా లక్ష్యమని మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా నేపథ్యంలో కొంతకాలం ఆగిన పవర్లూమ్ పరిశ్రమ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఇటీవలే పునఃప్రారంభమైంది. పవర్లూమ్ కార్మికులు బతుకమ్మ చీరలను ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మంత్రి తారక రామారావు తన ట్విట్టర్లో మంగళవారం పోస్ట్ చేశారు. సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన పవర్లూమ్ సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి తయారీని తిరిగి ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ సృష్టించడమే తన లక్ష్యమన్నారు. టెక్స్టైల్ పార్క్ అపరల్ పార్క్ ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర మంత్రి తారక రామారావు తెలిపారు.